ఏపీలో ప్రధాన పార్టీలన్నిటికీ కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది. రిజల్ట్ డేకి టైం దగ్గర పడుతున్న వేళ కీలక నేతలు కౌంటింగ్ పై అనుమానాలు వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోందో అన్న ఆందోళన ఇప్పుడు అందరిలోనే స్టార్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలన్నింటికీ ఇప్పుడు కౌంటింగ్ ఫియర్ మొదలైంది. కౌంటింగ్ వేళ అలర్ట్ గా ఉండకపోతే ఫలితాలు తారుమారు చేస్తారు అన్న అనుమానాలని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. కౌంటింగ్ వేళ కూటమి నేతలు అలర్ట్ గా ఉండాలంటూ మొన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కమెంట్ చేయడం, లేటెస్ట్ గా ఇదే విషయంపై డీజీపీని వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదంటూ డీజీపీని కలిశారు వైసీపీ నేతలు. పలు నియోజకవర్గాల్లో పోలీసులు వైసీపీ కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంట్లో మహిళలను భయపెట్టి మగవాళ్లను కౌంటింగ్ ఏజెంట్లుగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి స్త్రీలని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా రేపు 4వ తారీఖు జరగబోయేటువంటి కౌంటింగ్లో కూడా పాల్గొనకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది అక్కడ. ఇక మొన్నటికి మొన్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం కౌంటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కూటమి నేతలు కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని నేతలను కోరారు. ఇక కౌంటింగ్ పై కీలక నేతలే అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రధాన పార్టీల నేతలందరూ అలర్ట్ అయ్యారు. పోలింగ్ కౌంటింగ్ కు మధ్య దాదాపు 3 వారాల గ్యాప్ రావడంతో కాస్త రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు లైన్ లోకి వచ్చారు. అధిష్టానాల ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలను ఎంతమేర అమలు చేశామన్న దాని పై సమీక్షలు జరుపుతూ కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏమిటి అన్న దానిపై ఇప్పుడు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. కౌంటింగ్ వేళ ఏజెంట్ల నియామకంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ టైంలో ఎలా ఉండాలి, పరిస్థితులకు అనుగుణంగా ఎలా రియాక్ట్ కావాలి అన్న దానిపై ఎత్తుగళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తంగా ఇంతకాలం పోలింగ్ టెన్షన్ లో ఉన్న నేతలు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్ కు వచ్చేశారు. రిజల్ట్స్ కు టైం దగ్గర పడుతుండడం, అధిష్టానాల నుంచి కౌంటింగ్ పై అనుమానాలు వ్యక్తమవడంతో మరింత అప్రమత్తమయ్యారు నేతలు.